ओके ओके कैमरा मैन कैमरा रेडी आ ओके हेलो नमस्ते ना पेर मुकेश ने खतरनाक इंटरव्यू दीको इंटरव्यू एट्लुंटा कोरोना पास स्टूडेंट्स इंटरव्यू उंटदी एकदम भयर उंटदी एक्सपेक्ट्स लेरु अट्लुंटदी इंटरव्यू चूडंडी इंटरव्यू चूसी लाइक कामेंट शेयर अंड चैनल सब्सक्राइब चेसुकोनी चलो इंटरव्यू लोदाम बाबू एंत बाबू दा ऊसो బాబు ఒక ముచ్చట చెప్పాలా ఈ రెజ్యూమ్ తో సంబంధం లేదు నువ్వు ఏ డిగ్రీ సంపాదించావో నాకు అవసరం లేదు ఇంత కష్టపడి ఎన్ని ఎగ్జామ్స్ రాసి నేను రెండే క్వశ్చన్లు అడుగుతా నువ్వు దానికి సమాధానం ఇచ్చినావు అనుకో ఈ జాబ్ పక్కా నీకు నా కంపెనీలా నా పేరేముండే నా కంపెనీ పేరేముండే ఇట్స్ గాట్ ఇట్ ముకేష్ ముకేష్ కంపెనీలో నీకు జాబ్ ఇస్తా ఎక్దమ్ బంపర్ ఆఫర్ 20,000 శాలరీ ఏమంటావు రెండు క్వశ్చన్లు అడుగుతున్నావు ఆన్సర్ చెప్పు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే నువ్వు లాక్డౌన్ లా ఇంట్లో కూర్చొని ఏం చేసినావు ఏం చేయలే సార్ రీల్స్ వేసిన అందరు అవి ఇవి యూట్యూబ్లా దానిలా దీనిలో చేయమన్నారు ఎవరు ఎవరు చేస్తారు సార్ అదంతా అది చిల్లర పనులు మేము చేయం సార్ అది మాత్రం కాదు ఏంట్రా ఏమంటున్నావు నువ్వు రీల్స్ చేసినావు అవి చిల్లర రాది ముజ్రా చేస్తారా ఇట్లా దాన్ని మంచిగా అంటున్నావు నువ్వు మళ్ళీ ఇది యూట్యూబ్ లేదా నీకు ఒక ముచ్చట చెప్పాలా నేను రెండో క్వశ్చన్ నీకు అడగా నువ్వు ముందు ఇంటి నుంచి వెళ్ళిపో ఎందుకంటే నేను నిన్ను రిజెక్ట్ చేసిన ఎందుకంటే నువ్వు యూట్యూబ్లో వీడియోస్ చేయలేదు నడు నడు చెల్లడు బాబు నేను రెండే క్వశ్చన్లు అడుగుతా నువ్వు రెండే క్వశ్చన్లకు ఆన్సర్ ఇచ్చినావు అనుకో నీకు ఫస్ట్ దాంట్లో జాబ్ ఇస్తా ఒక్కటి ముచ్చట అర్థమైతే లేదు నీ సీవీ చూస్తుంటే నా పొజిషన్లో నువ్వు ఉండాలి నీ పొజిషన్లో నేను ఉండాలి అట్లయితే సార్ రండి సార్ ఎక్స్చేంజ్ చేసుకుందాం నీ మాస్ చూస్తున్నాక ఎట్లా అనిపిస్తుంది తెలుసా పబ్లిక్ ముందు చెప్తే నా ఇజ్జత్ ఉన్నట్లుంది అట్లయితే మీకు ఏమి ఇజ్జత్ ఉంది సార్ చెప్పండి 10th క్లాస్ 35 మార్క్స్ విత్ బోర్డర్ పాస్ సార్లో ఎంఎల్టీ ఎంఎల్టీ అంటే ఎట్లుంటాయంటే ఎగ్జామ్ బేకార్ సబ్జెక్ట్ వల్ల సబ్జెక్ట్ 35 మార్క్స్ డిగ్రీ అంటే మనోడు అన్ని సబ్జెక్టులు ఆగి ఉండే ఎట్లా అంటే డిగ్రీ లాస్ట్ ఇయర్లో అయింది అన్ని సబ్జెక్టులు ఆగినాయి ఈడు కాదు ఈ పిల్లలైనా పిల్లలైనా రాస్తున్నాయి 3 ఇయర్స్ అన్ని సబ్జెక్టులు ఉన్నాయి వాళ్ళు పీజీ రైట్లో ఇడు కరోనా పాస్ ఇట్లా ఇజ్జత్తిస్తారా సార్ మీరు నాది అమ్మా తోడు సార్ పాపం పోనీ అది యూట్యూబ్ వీడియోలు వస్తే నా ఇజ్జత్తిస్తారా నన్ను ఒకసారి తీయడం నాకు నచ్చలేదు అవురా భయ్ ఒక అడుగుతా ఇంతకుముందు మన జాబ్ చేసినావును అవును చేసా నేను టాటా కంపెనీ లేరా అలా నేనే చేసిన వర్క్ అంటే టాటా కంపెనీలో చేసినావా అవును సార్ ఈ జాబ్ కావాలంటే నీకు ఫస్ట్ క్వశ్చన్ లాక్డౌన్లో ఏమైనా వర్క్ చేసినావా నాను చేసిన టాటా కంపెనీలోనే చేసిన సార్ అబ్బా నువ్వు గ్రేట్ రా బ్రో ఇది కాకుండా యూట్యూబ్లో వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ ఏమైనా చేసినావాను యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ చిల్లర్ వీడియోలు మనం చేయాం సార్ అవి మనకు నచ్చావు మా కేటగిరీ మన లెవెల్కి లేవు అవి చిల్లర్ పనేలా ఇన్స్టాగ్రామ్ నుంచి చిల్లర్ అను యూట్యూబ్ నుంచి చిల్లర్ అనద్దు బాబు అవును సార్ ఇన్స్టాగ్రామ్ మొత్తం చిల్లర్ అయిపోయింది గిట్ల గిట్ల ఊపుతురు గిట్ల గిట్ల ఊపుతురు గిట్ల గిట్ల ఊపుతురు సార్ అంటే చిల్లర్ అయిపోయింది కానీ యూట్యూబ్లో ఆ వీడియోలు ఒకటి రెండు చూసిన కరోనా గురించి పఠే నిన్నే చూస్తున్నారా నువ్వు నాకు సెలెక్ట్ రా మా తోడు నేను సెలెక్టా సార్ ఈ జాబ్కి నీకు 20,000 శాలరీ రేపు వచ్చాను చల్లాడు అయ్యో కానీ ఒక క్వశ్చన్ రా నీకు టాటా కంపెనీలో ఏం వర్క్ చేసినారా నువ్వు అవును సార్ అది పెద్ద ఫ్యాక్టరీ ఆ పెద్ద ఫ్యాక్టరీలో నేను పెద్ద పని చేసిన నేను చెప్తా కానీ మీరు నాది ఇజ్జత్ తీయదు మీరు కోపం వాడద్దు సార్ మరి చెప్తా అరే పెద్ద పని అయితే భయ్ నాకు సమ్ దొరుకుతాయా రా మామ చెప్పురా కొంచెం మామ సరే చెప్పురా అది టాటా కంపెనీలో ఫ్యాక్టరీ ఉంది చూడండి సార్ వల్ల అచ్చా ఫ్యాక్టరీలో మేనేజరా నువ్వు ఏ సార్ నేను మేనేజర్ కాదు వల్ల అలా బాత్రూమ్స్ ఉన్నాయి చూడండి సార్ అచ్చా సార్ వల్ల కాంట్రాక్ట్ తీసుకున్నాను ఏ లేదు సార్ అంత పెద్ద కేటగిరీ మేనేజ్ లేదు సార్ వల్ల నేను బాత్రూమ్లో ఉంటాయి చూడండి సార్ చూసారు కదా తీసాను వల్ల అమ్మా తోడు ఎవరో నీ టీవీ నువ్వు ఓరా నీకు ఒక దండం రేపు జాబ్కి వచ్చి ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మై నేమ్ ఇస్ మంగోలి చంద్రముఖి
बट माय नेम इज लाइक ए चंद्रमुखी बट माय फेस इज लाइक ए तमन्ना आई एम सो क्यूट तमन्ना थैंक यू वेरी वेरी थैंक यू सर ओके इट्स ओके సార్ నాకు జాబ్ ఎట్లా కావాలి సార్ ఎందుకంటే మా ఇంట్లో మా చిన్న తమ్మునికి పెళ్లి చేయాలి మా మమ్మీకి సంబంధాలు చూస్తున్నారు నేను ఈ జాబ్ కోసం ఏమైనా చేస్తాను సార్ ఏమంటే అది చేస్తా సార్ అబ్బా ఈ జాబ్ కోసం ఏమైనా చేస్తావా నువ్వు అవును సార్ ఏమంటే అది చేస్తా సార్ నేను ఒకటి అడుగుతా నువ్వు ఇస్తావా మరి నీ తరపు నుంచి సార్ ఖచ్చితంగా ఇస్తా సార్ మీకు ఇవ్వకుండా నేను ఉంటానా సార్ మరి నేను అడిగితే నువ్వు సిగ్గుపడద్దు నువ్వు సిగ్గుపడితే మరి వీడియో ఖరాబ్ అవుతుంది సార్ సిగ్గు నా బ్లడ్లలో లేదు సార్ మీరు అడగండి ఐ విల్ సే ఎనీథింగ్ ఎవ్రీథింగ్ ఏంటి సార్ అది నేను పోతాను సార్ మీరు ఇట్లా చిల్లర పనులు చేస్తే సార్ నేను ఆ టైప్ కాదు నేను నీకు సివి అడుగుతున్నాను సివి సివియా సార్ దానికి అట్లా చెప్తారా నేను ఇయ్యా సార్ ఎందుకంటే నా ప్రైవసీ సార్ నేను ఇన్స్టాగ్రామ్ ప్రైవేట్ అకౌంట్ పెట్టుకున్నా ఫేస్బుక్ ప్రైవేట్ అకౌంట్ పెట్టుకున్నా ఆఖరికి నేను వాట్సాప్ ప్రైవేట్ పెట్టుకున్నా సార్ మా ఇంటర్లాగే తెలుసు అది నేను ఇయ్యా సార్ వచ్చినా లేకుండా బ్యాంక్ వచ్చినా నీ పర్సనల్ ఐటమ్స్ అన్ని దాచిపెట్టుకోవడానికి నీకు జాబ్ కావాలా అద్దా నీకు ఏ సార్ నేను జాబ్కి వచ్చినా సార్ ఇస్తావా ఇవ్వవా లేకుండా నీకు ఇంటర్వ్యూ క్యాన్సిల్ చేసి ఇంటికి పంపాలి మీరు యూట్యూబ్ ఆ వీడియోలో చూపెట్టద్దు సార్ ఇస్తావని సివి ఇస్తావా ఇవ్వవా మా సార్ సరే సార్ మీరు కోపంకి రాకండి సార్ ఇది నాదే ఐ లవ్ మై సివి సార్ అయితే నాకు సివి చూస్తున్న జాబ్ పక్కనా సార్ ఏ ఆర్ ఆగు నువ్వు ఓకే సార్ ఏ సార్ అట్లా చదవద్దు సార్ మీరు గర్ల్స్గా అట్లా చదువుతారా సార్ మీకు సిగ్గు సరే మానని ఏమైనా ఉందా సార్ మీరు అట్లుంటారా సార్ నేను మీరు నమ్మిస్తూ మీరు అట్లా చేస్తారా ఏ నేను పోతా సార్ నా సివిలో చేయండి నీకు జాబ్ కావాలద్దా ఎందుకు కథలు చేస్తున్నావు అవును సార్ నాకు కావాలి సార్ ఈ జాబ్ ఎందుకంటే మా తమ్మునికి పెళ్లి చేయాలని సార్ మా మమ్మీకి సంబంధాలు చూస్తున్నాను సార్ అవును నాకు జాబ్ ఎట్లయినా కావాలి నీకు ఈ జాబ్ కావాలంటే మూతి మీద ఏం వేసుకొని ఖర్చు కూసో చదవండి సివి అయితే ఓకే నీకు ఈ జాబ్ పక్క కావాలంటే చెప్పు ఏ సార్ ఐ వాంట్ దిస్ జాబ్ ఇట్ ఎనీ కాస్ట్ సరే మరి రెండు క్వశ్చన్లు అడుగుతా నీకు రెండు క్వశ్చన్లకు నువ్వు సమాధానం ఇచ్చినావు అనుకో నీకు పక్క సెలెక్ట్ చేసుకుంటా నీకు జాబ్ ఇచ్చేస్తా నీకోసం 100 క్వశ్చన్లు అడిగినా 100 సమాధానాలు నా దగ్గర ఉన్నాయి ఎందుకంటే నా మైండ్లో నేను చదువుకొని వచ్చింది అవసరం లేదు నీకు నేను 100 క్వశ్చన్లు అడిగేంత ఊపిరి నాకు లేదు రెండే క్వశ్చన్లు అడుగుతా దానికి నువ్వు సమాధానం ఇచ్చే సరేనా ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే నువ్వు లాక్డౌన్లో ఏమైనా చేసినావా నువ్వు నేను రమేష్ని లవ్ చేసిన లాక్డౌన్ అయిపోతున్నాక ముందు పోలీసు వాళ్ళు ఉండే అబ్బా పోలీస్ కానిస్టేబుల్ ఎగ్దాం బయట ఉండే అతన్ని ప్రేమించిన ఎందుకంటే నేను లాక్డౌన్లో బయటికి దిగచ్చు అతనితో అంతే చేసిన సార్ ఇంకేం చేయలే అబ్బా పెద్ద స్కెచ్ చేసినావు నువ్వు అయితే అబ్బా సార్ నేను స్కెచ్ కాదు అది పెద్ద స్కామ్ చేసిన నేను పోలీసు వాళ్ళతో నేను ఇప్పుడు స్టైలిష్ సార్ అన్నట్టు లేదా అతన్ని ప్రేమిస్తున్నా సార్ గ్రేట్ నీకు ఒక దన్నం ముఖం ఇంకా అల్లు అర్జున్ నా బతుకు పోనీ మంచి పని చేసినావు నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నా లాక్డౌన్లో ఏమైనా చేసినావా నువ్వు ఎన్నిసార్లు చెప్పాలి సార్ మీకు దిమాగ్ ఖరాబ్ అవుతున్నా లాక్డౌన్లో నేను రమేష్ని ప్రేమించినా ఇంకా నేను లాక్డౌన్లో అయిపోతున్నా అంటే పోలీసు వాళ్ళని ప్రేమించినా ఇప్పుడు నేను అల్లు అర్జున్ ప్రేమిస్తున్నాను మీకు అర్థమైతే లేదా దిమాగ్ ఖరాబ్ ఎందుకు చెప్తున్నాను నోత ఎందుకు ఓ కూల్ కూల్ కోపం ఎందుకు వస్తుంది నీకు కూల్ జాబ్ కావాలా దా నేను జాబ్ కావాలి సార్ ఇప్పుడు నాకు నేను జాబ్ తీసుకోకుండా నేను పోను అడిగిన దానికి సమాధానం ఇవి గంతే ఎక్కువ ఎక్స్ట్రా పనులు చేయకు చెప్పిన దానికి సమాధానం ఇవి యూట్యూబ్లో అయినా ఇన్స్టాగ్రామ్లో అయినా ట్విట్టర్లో అయినా ఏ ప్లాట్ఫామ్లో ఏమైనా ఏమైనా వీడియో చేసినావా షార్ట్ ఫిల్మ్స్ కామెడీ వీడియోస్ లేకుంటే ఏమైనా సింగింగ్ కాంపిటీషన్స్ ఏమైనా ఎక్కడికైనా వెళ్ళి వ్లాగ్స్ తీసినావా ఉంటే చెప్పు ఐ థింక్ సార్ నేను మొన్న పాట రిలీజ్ అయింది చూడాలి సార్ నేను పాడి చూపెట్టాలా మీకు ఒకసారి పాడి చూపెట్టు సుగుమారి సుగుమారి దుగుమారి ప్రేమక పెట్టలేనా అమ్మా సుగుమారి హుగుమారి దేవతమ్మా ఏమైంది సార్ 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 చాలు చాలు నాకు భయం అవుతుంది చాలు మంచిగా లేదా పాట మంచి వాడినవు నువ్వు గ్రేట్ యూట్యూబ్ వీడియోలో ఉండే నువ్వు పాడింది నువ్వేనా అది
అవును సార్ నేనే వాడినా సార్ మీకు అర్థమైతలే సార్ నేనే వాడినా సార్ అది మీకు అర్థమైతలే నేనే వాడినది సార్ నేను సెలెక్ట్ మరి ఓ నువ్వే వాడినావు కదా అచ్చా నువ్వైతే నువ్వు సెలెక్ట్ మరి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ బట్ నేను అల్లర్జన్ ప్రేమ్ ఇస్తున్నా అల్లర్జన్ నేను బ్రేకప్ చేసుకున్నాదా మీతో ప్రేమ్ ఇస్తాను సార్ నేను ఓకే ఓకే సార్ రేపు తల్లి నీకు ఒక దండం నువ్వు అల్లర్జున్నే ప్రేమించు అల్లర్జున్తోనే ఉండు నువ్వు ఆఫీస్కి వచ్చినా కానీ నా క్యాబిన్కి రాకు నీ పని చేసుకుని నువ్వు వెళ్ళిపో సాలరీ సార్ నీకు గూగుల్ పే చేసేస్తా సరేనా నువ్వు మరొకసారి కనిపించకు ఎప్పుడు వస్తావు ఎప్పుడు పోతావు నీకుతో నాకు సంబంధం లేదు సరేనా పోయిడు నుంచి లేకుండా నేను పోవాల్సింది అయితే మరి ఏమైనా నేను నా సీవీ కానీ సార్ ముందు అవు అవు ఇస్తున్నా అయ్యో మాతోటి నీ సీవీ నువ్వు పోయిట్ నుంచి ఓకే సార్ పోతున్నా చీ నాకు ఇజ్జాదు ఉందా లేదా ఏమింటారు చేసుకుంటున్నా దాని పేరు మంగోలీ చంద్రముఖి అట లగలగలగల దానికి ఒక పేరు దానికి ఒక అందం తమన్నది దానికి ఒక అల్లర్జున్ లవర్ అన్న థూ నా బతు నేను పోతున్నా ఇంటర్వ్యూ అంతా ఏమద్దు వస్తాజే దో బాతం కేనా రే దో బాతం కే ఏని యా పర లాస్ట్ మే దో బాతం తేని దో బార్ రిపీట్ హోయని ఏజో వైతే ఏ నిజం చెప్పు పక్కా నువ్వేనా పక్కా నువ్వేనా పోయిందా నిజంగా చెప్పు నువ్వేనా పక్కా పూచా రిపీట్ హోగే అస్సలాం నమస్తే ఆరాధన శక్కగల్ వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియోలో ఒక్క పాట్ అయినా నచ్చింది అనుకో ఒక్క క్లిప్ అయినా నచ్చిందండి కామెంట్ చేసి చెప్పండి ఎట్లుంది ఆ క్లిప్ ఇంకా మీకు వీడియో చాలా మంచిగా మంచిగా నచ్చితే షేర్ చేయండి ఇంకా మీకు ఛానల్ మీద కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎట్లయినా తెలుగులో హిందీలో కామెడీ వీడియో తీసుకొస్తుంటున్నాం మాకు కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఈ థర్డ్ వీడియో మనం తెలుగులో చేస్తున్నాం మీకు థర్డ్ వీడియోలో సమస్తున్నాం థర్డ్ వీడియోస్ చెప్తున్నాం ఇంప్రూవ్ చేస్తున్నాం తెలుగులో మేము ట్రై చేస్తున్నాం ఇక మీరు చెప్తున్నందుకు తెలుగులో చేస్తున్నాం మాకు ఎంత వచ్చో తెలుగు ఇంకా బెటర్ మాకు ఇక మీరు సపోర్ట్ చేస్తుంటే ఇంకో వీడియో చేసి బెటర్ అవుతాం మేము ఉన్నట్టు లాంగ్వేజ్ ఓకే అయితే మీరు సపోర్ట్ ఇవ్వకండి అయితే మరి మీ ఇంటర్వ్యూ ఎట్లా పోయిందన్నా కరోనా బ్యాచ్కి మరొకసారి ఇంటర్వ్యూ చేసుకోవద్దు ఎవరైనా టీచర్స్ బాగా నచ్చింది అనుకోండి ఈ కరోనా బ్యాచ్ వీడియో బాగా షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకో పాట తీసుకొస్తా ఈ సార్ కొంచెం సెట్ అవుతాం ఇంకా అయితే సార్స్ ఎవరైనా చూస్తున్నారు అనుకోరు ఇది వీడియో లాక్డౌన్ లో ఇళ్ళలో వస్తారు స్టూడెంట్స్ చూసాను ఇప్పుడు ట్రైనింగ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యువర్ ప్యాక్ అప్ బాయ్ అవుట్ రోజు